ఇదే చూస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. వరుస ఓటములు సంక్షోభంతో అల్లాడిపోతున్న పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు కీలకమైన సంస్థాగత పదవులలోనూ భారీ మార్పులు చేసింది. పాత తరాన్ని సాగనంపింది. ఇక మరీ ముఖ్యంగా సోనియాకు లేఖ రాయడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. ఆయన సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆజాద్తో పాటు సంతకాలు చేసిన జితిన్ ప్రసాద్, ముకుల్ వాస్నిలం కూడా మాత్రం పదోన్నతి కల్పించారు. ఇక జితిన్ ప్రసాద్ను ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించి త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్కు ఇన్ఛార్జిగా నియమించనున్నారు. ఇక సోనియాకు లేఖ రాసి ఆపై క్షమాపణ చెప్పిన ముకుల్ను వనస్థికి కూడా సోనియాకు సాయపడే ప్రత్యేక కమిటీలో చోటిచ్చారు. మొత్తంగా చూస్తే రాహుల్ విధేయులకు సిడబ్ల్యూసీలో చేర్చడం గమనార్హం. ఇక ఏఐసిసిలో భారీ మార్పులు ప్రకటించిన అధిష్టానం సీనియర్లను దాదాపు పక్కన పెట్టింది. గాంధీ కుటుంబానికి విధేయులైన మోతిలాల్ వోరా, అంబికా సోని, లుజ్నో ఫెరర్లో మల్లికార్జున్ ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించింది. ఇక గులాం నబీని తొలగింపుపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడిన అధిష్టానం వీరిని కూడా సాగనంపింది. ఇక వారి స్థానంలో సిడబ్ల్యూసీలోకి పి చిదంబరం, తారిక్ అన్వర్, రందీప్ సుర్జేవాలా, జితేంద్ర సింగ్లను రెగ్యులర్ సభ్యులుగా నియమించింది. కాగా చిదంబరం, సుర్జేవాలాలు ఇప్పటి వరకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు. ఇక పార్టీకి అత్యంత విధేయుడైన రణదీప్ సుర్జేవాలకు పదోన్నతి కల్పించి ప్రధాన కార్యదర్శిగా నియమించింది అధినేత్రి సోనియా గాంధీ. ఆయనకు కర్ణాటక వ్యవహారాలను అప్పగించింది. ఇక మరో సభ్యుడు జితేంద్ర సింగ్ కూడా అస్సాం బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న ఒడిశా నేత రామచంద్ర కుంతియాను ఆ బాధ్యతల నుంచి తప్పించి తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మాత్రం కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీనే సోనియా కొనసాగించనున్నారు. ఇక సోనియాకు లేఖ రాసి అసమ్మతి లేఖలో సంతకం చేసిన శశిధరు, మనీష్ తివారి, ఆనంద్ శర్మ, సచిన్ పైలట్లకు ఏఐసిసిలో కానీ సిడబ్ల్యూసీలో కానీ ఎటువంటి స్థానం దక్కకపోవడం గమనార్హం.